నమస్కారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర హోంమంత్రి ఆర్థిక మంత్రి పి చిదంబరాన్ని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఆయనను విచారిస్తున్న కార్యాలయం ఒకప్పుడు చిదంబరం గారు ప్రారంభించినది కావటం విశేషం. ఆ విషయాన్ని పక్కన పెడితే చిదంబరం గారు చూస్తుంటే ఆయన పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్టు కనపడుతుంది. ఆయనతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం గారు. చిదంబరం గారు చెప్తున్నారు, ఐఎన్ఎక్స్ కేసులో నా మీద ఛార్జీ షీట్ కూడా లేదు, అయినప్పటికీ కూడా నన్ను కక్షపూరితంగా దురుద్దేశంతో సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అయితే ఇదే కేసులో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతులైనటువంటి ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ అనేవాళ్ళు అప్రూవల్గా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీఐ అనేక కీలక సాక్ష్యాలను సంపాదించింది. దాని ఆధారంగానే కోర్టు ముందు వారు పెట్టడం, దాంతో సుప్రీంకోర్టు కూడా ఆయనకి దాదాపుగా అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి బెయిల్ పొడిగింపును కూడా రద్దు చేసింది. ఈసారి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో సిబిఐ వారు ఆయన అరెస్ట్ చేశారు. అది కూడా మనం చూసాము, చాలా పెద్ద ఎత్తున హై డ్రామాగా నడిచింది. ఒకవేళ తనకు ఈ కేసులో, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఎటువంటి ప్రమేయం లేకుండా ఉంటే ఎందుకు చిదంబరం గారు దాదాపు 24 గంటల పాటు కనపడకుండా, సహకరించకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఉన్నారు? ఆయన ఇంట్లోకి సిబిఐ అధికారులు గోడ దూకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు? అంతకుముందు ఆయన మీడియా ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనేక వాస్తవాలు చెప్పారు, తాను నిర్దోషినని చెప్పారు. ఆయన తరఫున దిగ్గజ న్యాయవాదులైనటువంటి కపిల్ సిబ్బాలు, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు ముందు వాదన వినిపించి బెయిల్ లభించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయలేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణం ఉందా, రాజకీయ కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు కొంతమందిలో కలుగుతుంటే, చిదంబరం గారు ఇది ఒక్కటే కేసు కాదు, అనేక కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నారు. మనకు తెలుసు, ఎయిర్సెల్ కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నారు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఆయన మీద నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఆయనను ప్రశ్నిస్తున్నటువంటి కేసు ఏదంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఏంటనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, 2011లో చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడులను అనుమతించారు. అంటే అప్పుడు ఉన్నటువంటి యూపీఐ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారి నేతృత్వంలోనే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, భారతదేశంలోకి ఎఫ్డిఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడాన్ని ప్రోత్సహిస్తుంది. అది కేవలం 26% మాత్రమే ప్రభుత్వం మీడియా రంగంలో అనుమతించింది. ఆ విధంగా ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి కొన్ని విదేశీ నిధులు వచ్చినాయి. అయితే ఆ నిధులు కూడా కొన్ని షెల్ కంపెనీల ద్వారా చిదంబరం గారి కుమారుడైనటువంటి కార్తి చిదంబరం గారి నిధులు ఆ సంస్థలోకి వచ్చినాయి, దాన్ని ఆ బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారు అనేటువంటిది ఇవాళ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిని సంబంధించి ఇంద్రాణి ముఖర్జీ గారు ఏం చెప్తున్నారంటే, చిదంబరం గారి కుమారుడితో మేము కొన్ని ఒక డీల్ కుదుర్చుకున్నాము, ఆయనతో మేము మాట్లాడామని వారు చెప్తున్నారు. కార్తి చిదంబరం ఏమో, నేను ఎప్పుడూ ఇంద్రాణి ముఖర్జీని కలవలేదు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అంటే కార్తి చిదంబరం తాను ఒక అంటే సలహాదారుడు పోస్టులో, అంటే సలహాదారుడి పాత్రలో వహించి ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకి నిధులు రావడంలో ఆయన కీలక పాత్ర వహించారు అనేటువంటిది ఒక వాదన ఉన్నది. అయితే ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు వారిద్దరూ కూడా మనకు తెలుసు, తన సొంత కుమార్తెను, ఇంద్రాణి ముఖర్జీ తన సొంత కుమార్తెను హత్య చేసిన కేసులో నిందితురాలుగా ఉంది. ఆమెకు సహకరించిన వాడు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ 2వ భర్త. వారిద్దరూ కలిసి ఇవాళ చిదంబరం గారు, కార్తి చిదంబరం గారికి కేసులో అప్రూవర్గా మారటం అనేటువంటిది జరిగింది. అయితే వారి మాటలను ఏ మేరకు విశ్వసించవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఒక హత్య కేసులో సొంత కుమార్తెని చంపినటువంటి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనేటువంటి ఒక మాట కూడా వినపడుతుంది. దాన్ని కూడా మరి కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒకటైతే వాస్తవం, చిదంబరం గారు ప్రత్యేకంగా ఆయన ప్రత్యక్ష ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో ఆయన పాత్ర ఉండకపోవచ్చు, కానీ కార్తి చిదంబరం మాత్రం ఒక సలహాదారుడిగా ఆయన ఆ సంస్థకి పనిచేశారు అనేటువంటిది వినపడుతుంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, 2011లో నమోదైనటువంటి కేసు దాదాపుగా 9 సంవత్సరాల పాటు, ఇవాళ 2019లో ఉన్నాము, 9 సంవత్సరాల పాటు నడుస్తూనే ఉంది. యూపీఏ ప్రభుత్వం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు 3 నెలలు అయింది. ఇంత సుదీర్ఘ సమయం పట్టింది,
ఇందులో ఛార్జిషీట్ కూడా వేయలేదు అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్దిష్టమైనటువంటి సమాచారం, కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ సిబిఐ ఎందుకు ఛార్జిషీట్ వేయలేదు అనేటువంటిది ఇప్పుడు అందరికీ కలుగుతున్నటువంటి ప్రశ్న. దానివల్లనే దీనిలో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కోణం ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ మనం చూసాము, ఆగస్టు 26 వరకు సిబిఐకి అంటే క్వశ్చన్ చేయడానికి, చిదంబరం గారిని క్వశ్చన్ చేయడానికి పరిమితి ఇచ్చింది కోర్టు. అయితే ఆయన సిబిఐకి సహకరించడం లేదు, సిబిఐ అధికారులు ఏమడిగినా కూడా నాకు తెలియదు, గుర్తులేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ దీని మొత్తం చూసినట్లయితే రాజకీయ నాయకులు తాము ఏం చేసినా కూడా, ఏ తప్పులు చేసినా కూడా శిక్ష పడేటువంటి అవకాశం లేకుండా ఇటువంటి సుదీర్ఘకాలంగా కేసులు జరగటం, వారు సహకరించకపోవటం, ప్రాసిక్యూషన్కి సహకరించకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు చిదంబరం గారి కేసులో కూడా అదే జరుగుతున్నట్టుగా ఉన్నది. ఆయన దాదాపుగా 17-18 సార్లు ఆయన బెయిలు పొందారు. అయితే బెయిలు నిరాకరించడం వల్లనే ఈరోజు ఆయన దొరికారు, సిబిఐ అదుపులో తీసుకుంది, సిబిఐ క్వశ్చన్ చేస్తుంది. అయితే దీని అవుట్కమ్ ఏంటి, దీని అంటే చివరికి ఏం తేలుతుంది, చిదంబరం గారు దోషిగా మిగులుతారా, నిర్దోషిగా మిగులుతారా, సిబిఐ ప్రాసిక్యూషన్లో సక్సెస్ అవుతుందా, తగిన విధంగా కేసును ఫ్రేమ్ చేయగలుగుతుందా, సాక్ష్యాధారణ ప్రవేశపెట్టగలుగుతుందా అనేటువంటిది చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక జోల్ట్ లాంటిది. ఇప్పటికే ఆ పార్టీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ చిదంబరం గారికి సంబంధించినటువంటి కేసు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరగటం, పైగా ఆయనకున్నటువంటి విలువైన ఆస్తులను కూడా, ఆయన ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి అనేటువంటిది కూడా ప్రచారంలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులను చూస్తే సామాన్యులు ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలగమనదు. ఆయన ఒకప్పుడు సుప్రీంకోర్టు లాయర్గా చాలా పెద్ద మొత్తాల్లో ఫీజులు తీసుకునేవారని చెప్తారు. ఆయన ఒక అంటే పలుకుబడి కలిగినటువంటి ఆర్థికంగా ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చారు. అదేవిధంగా హార్వర్డ్లో చదువుకున్నారు. ఆయన అద్భుతమైనటువంటి ప్రతిభావంతుడు, అందులో సందేహం లేదు. కానీ ఆయన కూడబెట్టిన ఆస్తులు, ముఖ్యంగా ఆయన కుమారుడు భార్య వాళ్ళిద్దరితో సహా ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులు చూస్తే ఎవరికైనా కళ్ళు చెదరక మారదు. అది నిజమైతే ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో దాన్ని డినై చేయలేదు ఎక్కడా కూడా. ఆయన అఫిడవిట్లో కూడా అన్ని ఆస్తులు చూపించలేదు. కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపితమైనదా చిదంబరం గారి కేసు, లేదా కొన్ని సాక్ష్యాధారాలతో, నిర్దిష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో పెట్టి ఆయన్ని చట్టానికి చిక్కేటట్లు ప్రభుత్వం చేయగలుగుతుందా అనేటువంటిది మనం చూడాలి. మొత్తం మీద చిదంబరం గారి కేసులో చిదంబరం రహస్యాలు బయటపడుతున్నట్టుగా మనం అనుకోవాలి.